సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో గురువారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసిన ఆహాకారాలతో స్వప్నలో కాంప్లెక్స్ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాంప్లెక్స్ లోని సిబ్బంది స్థానికులు పరుగులు తీశారు. సెల్లార్లోని వైర్లు కాలి 4, 5, 6, 7 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 మందిని కాపాడారు. అందులో 6 మరణించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ క్లీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సో ఎక్విప్మెంట్ అనేది డ్రైవ్ ఆల్రెడీ నడిచి మీరు గమనించి ఉంటారు. లాస్ట్ ఆల్మోస్ట్ 1-1.5 మంత్ నుంచి కూడా దాదాపు హైదరాబాద్ ఈ నార్త్ జోన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ పోలీసు మన పోలీసు తర్వాత ఫైర్ డిఆర్ఎఫ్ అందరు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సిమిలర్లీ సైబరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి గోడౌన్స్ కానీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మోర్ దాన్ 600 ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా మనం వాళ్ళకి సలహా చెప్పడము తర్వాత ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారా లేదా అని వెరిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే అవసరమైతే అక్కడ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏం ప్రయత్నం చేయాల్సింది అవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటే మనం పోలీసుని రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళ ద్వారా సహాయం తీసుకుంటున్నాము. సిమిలర్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ వాళ్ళ ద్వారా కూడా మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కమిటీ వేశారు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తాను. అది ఎందుకంటే టేక్స్ టైం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్డర్ చేసినా కానీ టేక్స్ అబౌట్ 1-1.5 ఇయర్ పడుతుంది. అది గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నది. అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మరిపల్లి, మామిన్పేట్ మండలాల్లో నష్టపోయిన ఉద్యాన వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ సహా పలువురు ఉన్నత అధికారులు పర్యవేక్షించారు. స్వప్నలో కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. సర్కారు తరఫున అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. స్థితులను ఆదుకునేటువంటి బాధ్యత గవర్నమెంట్ ది. డెఫినెట్ గా వాళ్ళందరికీ 5-5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా. దాంతోపాటు జరిగిన సంఘటన మీద స్వప్నలో కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి ఓనర్స్ మీద కేసు రిజిస్టర్ చేసినాం. ఈ క్యూనెట్ కూడా కొంత వరంగల్ కానీ మహబూబాబాద్, నర్సంపేట్, అదేవిధంగా ఖమ్మం ప్రాంతం నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, కేసులు రిజిస్టర్ చేయడం, రికవరీస్ కూడా చేయడం. బాధితులు ఎవరున్నా కానీ తప్పకుండా ఈ చనిపోయిన వాళ్ళే కాకుండా చాలామంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. నేను వీలైనంత వరకు ప్రాణాన్ని ఉండదని చెప్పి నేను అనుకున్నా. బట్ ఇది మరి ఆ పరిస్థితి వచ్చింది, మనం ఏం చేయలేము. అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీలు తేలుతాయి. ఇప్పుడు ఇప్పటి బిల్డింగ్ కాదు, అది 40 సంవత్సరాల క్రితం కట్టినరు. బట్ ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీలు తేలుతాయి. బట్ ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే సమస్య లేదు. ఇక మీదట కూడా మీకేందంటే మొన్న ఒక హై లెవెల్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసినాం, అదంతా జరుగుతున్నది. బట్ ఎట్టి పరిస్థితుల సేఫ్టీ మేజర్స్ తీసుకొని వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతాం. ఇట్లా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైనా ఎన్క్వైరీలో తేలుతుంది. ఎన్క్వైరీలో తేలినప్పుడు ఎవరిని వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు. పాపం అమాయకులు హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చి మరి ఈ విధంగా తెలియని, అంటే వాళ్ళకి సంబంధం లేని యాక్సిడెంట్లలో వాళ్ళు ఇరికిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలకు అండదండలుగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత మరి ప్రభుత్వ వాహనాల్లోనే వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. తప్పకుండా అక్కడ కన్సల్ట్ మా ఎమ్మెల్యేస్తో కూడా మేము మాట్లాడినాం. కొంత దగ్గర ఉండి చూసుకోమని కూడా చెప్పినాం. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం తీసుకొచ్చుకున్నదే తెలంగాణను నిధులు, నియామకాలు, నీళ్లు అని.
నియామకాల కాడికి వచ్చినప్పుడు గాని నిధుల కాడికి వచ్చినప్పుడు గాని నీళ్ల కాడికి వచ్చినప్పుడు గాని ఎక్కడ చూసినా ప్రభుత్వం తన యొక్క స్వార్థాన్ని తన యొక్క అన్యాయాలను తన యొక్క కమిషన్లను వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహారం చేసిన తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు అనేది మనమందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది। ఇప్పటివరకు దాదాపుగా 27 నోటిఫికేషన్లు ఇస్తే అందులో 4-5 నోటిఫికేషన్ల వారికి కూడా సక్రమంగా జాబులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। ప్రతి నోటిఫికేషన్ సందర్భంగా ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తారు, అందులో ఏదో ఒక తప్పులు తడకలు ఉంటాయి, వాళ్ళ తరపునే మళ్ళీ కోర్టుకి వెళ్తారు, మళ్ళీ అది రద్దు చేస్తారు, లేదా ఈ రకంగా లీకేజీలు ఇచ్చి వాళ్ళ అన్యాయులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు అనుకున్నటువంటి అనుచరులకు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు లంచగొండి వ్యవహారం చేసినటువంటి వాళ్ళ మనుషులకు వచ్చే విధంగా పేపర్ లీకేజీలు చేస్తారు। ఈ రోజే కాదు, ఫస్ట్ సింగరేణికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఇదే అవకతవకలు జరిగింది। వచ్చిన కానిచి సింగరేణి గాని ఎంసెట్ గాని ఇంటర్మీడియట్ గాని విద్యార్థుల పరీక్షలకు సంబంధించినట్లే ఉంది, అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల కూడా అదే ఉంది। ఇందాక పోలీస్ అభ్యర్థులు చెప్పినటువంటి వాళ్ళది కూడా ఉంది, లాంగ్ జంప్ విషయంలో అనేక రోజులుగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, కనీసం కనికరంతో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు। ఉద్యోగులకు సంబంధించి చూస్తే 317 జీవో తీసుకొచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్ ఉన్నటువంటి తీసుకుపోయి అచ్చంపేటలేస్తారు, అచ్చంపేట నుంచి తీసుకొచ్చి మొలుగులేస్తారు। ఇట్లాంటి నాటకాలతోటి ఇట్లాంటి నిరుద్యోగుల జీవితాలతోటి ఉద్యోగుల జీవితాలతోటి ఆటలాడడం మూలంగా ఈ ప్రభుత్వం ఏం సాధించింది అని నేను అడుగుతున్నా। అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల లిస్టు అభ్యర్థుల డేటా కూడా బయటికి పెట్టడం మూలంగా దీని వెనుక ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తం పెద్దల యొక్క పాత్ర ఖచ్చితంగా బయటకు వస్తాను కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తానా। సిబిఐ ఇంక్వైరీ జరగాలి, రాసినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది। నిజంపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వరకు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 32 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మెదకెమ్మెల్లి పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన మండలాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు। అదేవిధంగా నిజంపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లతో పాటు అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందని, త్వరలోనే మండల కేంద్రానికి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। అదేవిధంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు 765 డీజీ రోడ్డు నిర్మాణ పనిలో భాగంగా మండలంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు। ఇరువైపులా రోడ్డుతో పాటు డివైడర్లు మరియు బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని, దీనికి సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, స్థానిక సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రంజిత్ గౌడ్, తిర్మల్ గౌడ్, వెంకటేశం రాము, వెంకటస్వామి గౌడ్, అబ్దుల్ పాషా, చంద్రయ్య, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు। తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది। సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కన్నులుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు। మరి ముఖ్యంగా నిజాంపేటకు సంబంధించి మండలాన్ని హెడ్ క్వార్టర్గా వేసుకున్నాం, హెడ్ క్వార్టర్ వేసుకున్న తర్వాత కూడా మెయిన్ డ్రైన్స్ ఉన్న రోడ్లకు అత్యవసరంగా చాలా నిధులు అవసరం ఉంటే మరి ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా నిధులను మంజూరు చేయడం జరిగింది। ఈరోజు 35 లక్షలతో మెయిన్ రోడ్ ఏదైతే బాగా డ్యామేజ్ అయిందో దాన్ని కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా మొన్ననే మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కూడా నీటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది। పట్టణాలను కూడా పల్లెలను కూడా బాగు చేసుకుంటా ఉన్నాం, ఇది కేసీఆర్ పరిపాలన। గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని మనం 5-6 ఏళ్లలో చేసుకోగలిగినాం, మరి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు అధికారుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం, అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। మా కార్యకర్తలు కూడా మరి బాగా పనిచేస్తూ ఉన్నారు, మా సర్పంచులు, ఎంపీటీసీల కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు। జై తెలంగాణ, జై కేసీఆర్। కులాల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. హన్మకొండలో సిపిఎం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. కాజీపేట నుంచి హన్మకొండ హయగ్రీవచారి మైదానం వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ దుష్ట పాలన గురించి ప్రజలకు తెలియజేయడానికి జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నామన్నారు తమ్మినేని వీరభద్రం. దేశాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి దాని కుట్రలు చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ అనేది
ఒక సాదా సీదా పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలాగా ఏ కాంగ్రెస్ లాగానో టీఆర్ఎస్ లాగానో తెలుగుదేశం లాగానో ఇట్లాంటి పార్టీల్లో ఒక పార్టీ కదా బీజేపీ అనుకుంటే పొరపాటు. ఆ బీజేపీకి దాని వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కు ఒక స్పష్టమైన సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు జరపాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనుధర్మ శాస్త్రం అంటే కుల వ్యవస్థను పెంచి పోషించేది, కులాల వారీగా జనాన్ని చీల్చింది, కులంలో కూడా ఎక్కువ తక్కువలు సృష్టించింది. పేద ధనిక అనే కులాలు ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కువ కులం తక్కువ కులం అని కమ్మారెడ్డని బ్రాహ్మణ లేదు యాదవ గౌడ అని చాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఇట్లాంటి ఏ కులం తేడా ఉండకూడదు. మనుషులందరూ ఒక్కటే, మనుషుల్లో ఉన్న రక్తం అంతా ఎర్రగానే ఉంది కాబట్టి మనుషుల్లో సమానత్వం సాధించాలని కోరుకుంటున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. కానీ దానికి భిన్నంగా బీజేపీ పార్టీ వాళ్ళు కుల చిచ్చు పెడుతున్నారు, కులాలు ఎక్కువ తక్కువలు కొనసాగాలంటున్నారు, మంగలి శౌరమే చేయాలి, చాకలి బట్టలే ఉతకాలి, మేదరి బుట్టలే చేయాలి, మాదిగ చెప్పులే కుట్టాలి, వాళ్ళు చదువుకోకూడదు, ఇంజనీర్ కాకూడదు, డాక్టర్ కాకూడదు, వాళ్ళకి ఆస్తి ఉండకూడదు, ఇట్లాంటి దుర్మార్గమైన సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోంది బీజేపీ పార్టీ. మాత్రం ఈ దౌర్జన్యాలు దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఇంకా ధరలు మీ అందరికీ తెలిసిందే, ఆ ధరలతో పాటు నిరుద్యోగం ఎలా పెరుగుతోందో అది మన అందరం చూస్తున్నాం. మేము ఉద్యోగాలు సృష్టిస్తాం అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది, కానీ అది సృష్టించిందంటే తగ్గాయి. మన దేశంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యం కోసం మనం ఏ కృషి చేసి ఏ ఉద్యమాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నామో వాటి మీద దాడులు, వాటిని కొనసాగించలేరు. ఇవాళ మళ్లీ మన రైతాంగం గతంలో నాసిక్ నుంచి బాంబేకి జరిగిన లాంగ్ మార్చ్ అది మళ్లీ మొన్న మళ్లీ మొదలైంది. ఎందువల్ల? ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తా నేను వాగ్దానం చేశాను మోదీజీ, ఏడాది అయిపోయింది కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో రైతాంగాన్ని దోచుకోవడం, ప్రజల మీద ఈ ధరలు పెంచి ప్రజల్ని దోచుకోవడం, దీంతోపాటు నిరుద్యోగం పెరగడం, దాంతోపాటు నేను 20 కోట్ల మందికి నేను 5 కిలోలు నేను ఫుడ్ గ్రేన్స్ ఇస్తున్నాను, అన్నం ఇస్తున్నాను అని చెప్పి ప్రచారం మోదీ గారు. బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. గ్రూప్ 1 ప్రీలిమ్స్ ను రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించడంతో ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కేసీఆర్ తన పోలీసుల ద్వారా భగ్నం చేస్తున్నాడు, మరి శాంతియుతంగా చేస్తున్న మా పార్టీ ఆఫీస్ లో చేస్తున్న ఈ దీక్షను భగ్నం చేస్తున్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాహార దీక్షను ఆపేది లేదు. గ్రూప్ 1 పేపరు మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా లీక్ అయినాయి. ఆ లీక్ అయినందువల్ల ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాహార దీక్ష ఆపేది లేదు. మీరు ఏం చేసినా నేను మాత్రం నిరాహార దీక్ష ఆపను. గ్రూప్ 1 ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వెంటనే పదవి నుంచి వైదొలగాలి. టీఎస్పీఎస్సీ మీద తెలంగాణ విద్యార్థులందరూ కూడా తెలంగాణ నిరుద్యోగ సమాజానికి విశ్వాసం పోయింది. మీరు అర్జెంటుగా ఆయనను పక్కకు పెట్టేసి ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్లీ కొత్తగా ఎగ్జామ్స్ అన్ని పెట్టేదాకా మా నరేర దీక్ష కొనసాగుతుంటది. ఇది మీరు అనవసరంగా శాంతియుతంగా జరుగుతున్న దీక్షను భగ్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉన్నది, విద్యార్థి లోకం గమనిస్తా ఉన్నది, కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ లీకులతో సంబంధం ఉన్నది. ఇది ఒక్కరోజు కాదు, గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. దీని మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి లోకల్ పోలీసు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయలేరు, దీన్ని అర్జెంటుగా సీబీఐకే అప్పగించాలని చెప్పేసి మరి తెలంగాణ గవర్నర్ ను అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి అదేవిధంగా టీఎస్పీఎస్సీకి తప్పకుండా దీంట్లో లీక్ ఉన్నది, లీకుల్లో సంబంధం ఉన్నదనేది సమాచారం మా దగ్గర ఉన్నది, అది నేను సీబీఐకే ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్.
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఒక డిక్టేటర్లా, ఒక మోనార్కులా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాలిబాన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఇదే నా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. దీనికోసమైనా విద్యార్థులు, ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుందని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ రాజ్యాంగంలో కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా స్కాములు చేయాలే, రియల్ ఎస్టేట్ స్కాములు చేయాలా, లిక్కర్ స్కాములు చేయాలి, అన్ని స్కాములలో అడ్డదిడ్డంగా అక్రమంగా సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నా కూడా కేసీఆర్ బిడ్డ అయితే ఎమ్మెల్సీ పదవి ఇయ్యాలే, కేసీఆర్ బిడ్డ అయితే కేబినెట్ మీటింగులు పెట్టి సమీక్షలు జరపాలి, కేసీఆర్ బిడ్డ అయితే ఎంపీలంతా ఢిల్లీ వరకు పోవాలి, కేసీఆర్ బిడ్డనైతే కాపాడుకోవాలి. అదే రాష్ట్రానికి సంబంధించిన 10 లక్షల మంది బిడ్డలు పరీక్షలు రాసి కూడా పేపర్ లీక్ అయి వాళ్ళ బతుకులు ఆగమైపోతున్నా కనీసం ఒక్క సమీక్ష మీటింగ్ కూడా పెట్టకూడదు. ఇది కేసీఆర్ రాజ్యాంగం. ఈరోజు ఒక్కటంటే ఒక్కటైనా చక్కగా జరుగుతుందా మన తెలంగాణలో? కనీసం జీతాలు ఇవ్వడానికైనా డబ్బులున్నాయా? కాళేశ్వరం పేరు చెప్పి లూటీ చేస్తే ఈరోజు కాళేశ్వరం, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము డెట్ సర్వీసింగ్ కింద కట్టాలి. కేసీఆర్ చేసిన అప్పులకు 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము అప్పులు తీర్చడానికే కట్టాలి. ఇక సంక్షేమానికి డబ్బులు ఎక్కడుంటాయి? రుణమాఫీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎక్కడుంటాయి? ఫీజు రీఇంబర్స్మెంట్ కు డబ్బులు ఎక్కడుంటాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఎక్కడుంటాయి? అసలు డబ్బులే లేకుండా ఎక్కడున్నాయి డబ్బులన్నీ అని చూస్తే లిక్కమ్మ కవితమ్మ లిక్కర్ స్కామ్ లో ఉన్నాయి, కేటీఆర్ గారి రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి, కేసీఆర్ గారి కాళేశ్వరం మిషన్ భగీరథ అన్ని పేర్లు చెప్పి రైతులకు మోసం చేస్తే వచ్చిన కమిషన్లలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకేమో 860 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, వాళ్లకు నెలకు 3 కోట్లు వడ్డీయే వస్తుందట, 5 కోట్లు వడ్డీయే వస్తుందట. ఆ డబ్బులని ఏం చేసుకోవాలో కేసీఆర్ కు అర్థం కావటం లేదట. ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరు బాగుపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ గారేమో ఒక కొత్త పార్టీయే పెట్టుకున్నారు, తెలంగాణ అన్న పేరు కూడా అవసరం లేదని తీసేశారు. ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి తయారైంది బందిపోట్ల రాష్ట్ర సమితి. ఇది బంగారు తెలంగాణ. వాళ్ళేమో పార్టీలు పెట్టాలి, విమానాలు కొనుక్కోవాలి, హెలికాప్టర్లు కొనుక్కోవాలి, బుర్జ్ ఖలీఫాలో ఆస్తులు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ పిచ్చి పిచ్చిగా ధర్ని పేరు చెప్పి ఎక్కడ భూములుంటే అక్కడ కాజేసుకోవాలి. ఇది కేసీఆర్ రాజ్యాంగం, ఇది కేసీఆర్ గారి నియంత పాలన తెలంగాణలో. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా 100ల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇందుకోసమేనా ఇంతమంది ఇంతమంది చచ్చిపోయి సాధించుకుంటే ఇంతమంది బిడ్డలు, ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. ఈ రోజుటి వరకు కూడా ఎంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఒక్కరైనా ఆదుకున్నారా? ప్రభుత్వం వీళ్ళకి ఎవరికైనా ఎవరికైనా ఒక్కరి రకంగానైనా భరోసాను కల్పించిందా? ఇంతమంది బిడ్డలు కొట్లాడితే వచ్చిన తెలంగాణ, అదే బిడ్డలు జీవితాలతో ఈరోజు ఆడుకోవడం లేదా కేసీఆర్ గారు? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంతో నార్సింగి మండల కేంద్రంలోని పట్టణ అధ్యక్షులు చీరణం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. టపాకాయలు కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం బీజేపీకి నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టని, రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులు గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, బూత్ అధ్యక్షులు మైలారం నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు, అమ్మటి శ్రీనివాస్, నరేష్, కొవ్వూరి శ్రీనివాస్, స్వామిరెడ్డి, శేఖర్ రెడ్డి, పోచమల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న ఏవైతే ఎన్నికలు జరిగినాయో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి
ఇది ముఖ్య సూచికంగా మేము భావిస్తున్నాము. అక్రమంగా సంపాదించినారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్రమ సంపాదనకి ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సును కోరతలేరు. కనుక వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం నార్సింగి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేశారు. కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ చిందం సవితా రవీందర్, డిప్యూటీసీ బాణాపురుషం కృష్ణారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన కంటి అద్దలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. అనంతరం డిప్యూటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారికి కంటి అద్దాలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఆపరేషన్లు అవసరం ఉంటే వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సవితా రవీందర్, డిప్యూటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీటీసీలు ఆగుల సుజాత, సత్యనారాయణ, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి, పంచాయతీ ఈఓ నరేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, ఎస్ఎంసీ చైర్మన్ ఎండి బాకర్ మల్లేష్ గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ రైతు పక్షపాతి ప్రభుత్వము, మహిళా పక్షపాతి ప్రభుత్వము, యువతి పక్షపాతి ప్రభుత్వము, అట్లే వృద్ధులకు కూడా అంధత్వ నివారణ కానీ అటువంటి జరగాలంటే కంటి చూపు మంచుకుంటేనే మన మానవుడు అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టచ్చు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావాల్సిన ఆపరేషన్లు కానీ కావాల్సిన మందులు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఈరోజు మన రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, మరి మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం కానీ ఉన్నోళ్ళ కానీ ప్రతి ఇంటికి ఏదో రకంగా ఒక పథకాలు అందించుకుంటూ, మరి ఈరోజు ముసలి వాళ్ళకు కానీ కళ్ళు కళ్ళు కనపడకుండా ఇబ్బంది పడుతున్న వాళ్లకు మరి ఏ ఊరికి ఆ ఊరు ప్రోగ్రాం పెట్టుకుంటూ, ఒక్క ఊరిలో 3 ప్రోగ్రాం పెట్టుకుంటూ అందరికీ మన అద్దాలు ఇచ్చుకుంటూ ఫ్రీగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్ చేయడానికి కూడా హైదరాబాద్ రమ్మని ప్రోగ్రాం పెట్టిండు. నిజాంపేట మండల కేంద్రంలో నూతన బస్టాండ్ సమీపంలో దాతల సహకారంతో బస్టాండ్ మరియు సమీకృత మార్కెట్ కోసం నేడు నిజాంపేట జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న బస్టాండ్ ఇక నుంచి చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు. దాతల సహకారంతో బస్ షెల్టర్ మరియు సమీకృత మార్కెట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. చెల్మేట సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు నాగరాజు, మైనుద్దీన్, రమేష్, విజయరాజు, పంజాబ్ మహేందర్, భూమాగౌ నరేందర్, గురుగుల శ్రీనివాస్, దేశటి లింగం, జీపీ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నిజాంపేట ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తాత్కాలిక బస్ స్టాండ్, ఎట్లీ మనము బస్ స్టాండ్ కావాలని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. దానికి ఈరోజు మనము శంకరావం పూరిస్తున్నాము. దీనికి దాంతోపాటు దాతల సహకారంతో టెంపరీ బస్టాండ్ షెడ్డు, అదేవిధంగా ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ రోడ్డు మీద నానా ఇబ్బందులు పడుతూ, ఏదో వచ్చినా, వర్షం వచ్చినా, ఏదో ఎండొచ్చినా, ఏదో పాపం వాళ్ళు తిండికి కూడా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఇంత నీడని కల్పించాలని చెప్పి గతంలో కూడా ఎంపీటీ ఆఫీస్ నుంచి మనకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండింది. కానీ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ విధంగా దీన్ని సహకరిస్తున్న దాతలను కూడా బ్రహ్మాండంగా సన్మానం కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న స్వప్నానికి ఈరోజు వాళ్ళకు సహకారంతో మనం ముందుకు వచ్చినందుకు నిజంగా కూడా వాళ్ళకు నిజాంపేట ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.
నిజాంపేట మండల పరిధిలోని నందగోకులు గ్రామానికి చెందిన ఊడెప్పి జ్యోతి కనకరాజు దంపతుల ఇల్లు అర్ధరాత్రి 11 గంటల సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ మేరకు కుటుంబ సభ్యురాలు ఊడెప్పు జ్యోతి మాట్లాడుతూ తన భర్త కనకరాజు సౌదీ అరేబియాకు వలస వెళ్లాడని, ఆమె కూలీ పని బీడీలు చేస్తూ కుటుంబాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నానన్నారు. దురదృష్టవశాత్తు గురువారం రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెరగి ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి మంటకు ఆహుతి కాగా సుమారు 1 లక్ష రూపాయల సామాగ్రి దగ్ధమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అన్ని లైట్లు బండిషి పండుకున్నాము. పండుకున్న తర్వాత ఒక 1/2 గంట వరకల్లే మేలుకైంది. వాసన వస్తుందని చూసిన బయటకొచ్చేసరికి పండగ జరిగింది. అన్ని బయటనే పెట్టినాం సామాను. ఆ సామాను మొత్తం కాలిపోయింది. లేచేసరికి 11 గంటలకు మొత్తం ఇల్లంతా బగ్గన మంటలేసింది. బగోన్లు బోళ్ళు బట్టలు బియ్యము అన్ని వస్తువులు కాలిపోయినాయి. సైకిళ్ళు అన్ని కాలిపోయినాయి. ఇక తిందామంటే ఇప్పుడు బియ్యం కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. అన్ని కాలిపోయినాయి. బియ్యం కూడా ఏం లేదు. ఇప్పుడు 40-50 వేల ఖర్చు దాకా నష్టపోయినాం మేము. మాకు ఏదన్నా ఏ ధరనే వేయాలని చెప్పేసి కోరుతున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బ్యాంకు ముందు వేచి చూస్తున్న ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు చైన్ను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. మహిళ మెడ నుంచి దుండగులు చైన్ను లాగి మహిళను ముందుకు తోయడంతో ఆ మహిళకు ముఖానికి గాయాలయ్యాయి. రామాయంపేట మండలం సుతారపల్లి గ్రామానికి చెందిన రాగి రాజమణి అనే మహిళ స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో నిలబడి ఉన్న సమయంలో వెనుక నుండి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి చైన్ను లాక్కెళ్లి పారిపోయారు. బాధితులారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చైన్ స్నాచర్స్ గురించి వెతుకుతున్నారు. ఏ ఊరా మమ్మీ? సుతారపల్లి. ఎందుకు వచ్చినాము? మేము ఊరిపోతామని ఎన్న మీద బ్యాంకులో అయినా పైసలు తీసుకుంటాను. ఎందుకయ్యో ఆయన లోపలికి వెళ్ళిండు. నేను బండి కడిగి లేవడ్డా. ఇక మొత్తుకుంటా అడ ఉన్నారు కానీ వాళ్ళు చూస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్లో గల హెచ్పీ పెట్రోల్ బంక్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో పెట్రోల్ పోయించుకున్న ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ బంకు నిర్వాహకులను నిలదీశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో పెట్రోల్ బంక్ లోనే పెట్రోల్ బాటిళ్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం.